విజయనగరం రాజుల ఫ్యామిలీ వాళ్ళకు నీ వంట నచ్చలేదట. వంట చేస్తున్నప్పుడు మధ్యలో మీరు పాట పాడుతూ చేశారే, అదే బాగుందని చెప్తున్నారు. సాధారణ మనిషికి విజయనగరం రాజుగారితో కలిసి కూర్చుని భోంచేసి అదృష్టం ఎవరికైనా కలిగిందంటే అది సత్తెనపల్లి నారాయణ స్వామికి మాత్రమే. ఆయన మనవడే ఈ పట్టాభిరామం. ఈయన ఎవరో తెలుసా నీకు పట్టాభి? అయ్యే గారు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఈ రోజు విందులో మా వల్ల ఏదైనా లోటు జరిగితే అది మీరు చెప్పారంటే. అమృతం లాంటి విందును ఏర్పాటు చేసి లోటు అంటున్నారేంటి? మంచిదయ్యా. అదేంటంటే బాబా, నేను నీకు అప్పుడే చెప్పాగా, విందు భోజనం మహారాజా వారికి బాగా నచ్చిందని. వచ్చే మాఘమాసం 15న ఇదిగో ఈమె పెళ్లి నిర్ణయించాం. ఈ పెళ్లికి విందు ఏర్పాట్లు పట్టాభి చేయాలి. పట్టాభిక బాగా చెప్పారు. ఈయన పని ఇది కాదండి, ఈయన ఒక గవర్నమెంట్ ఆఫీసర్. నేను కూడా సార్. పట్టాభి, దీనికి కారణం మాకు వీళ్ళకి ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉండడం వల్ల. నాకు ట్రాన్స్ఫర్ ఇష్యూ అయింది, నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. నన్ను క్షమించండి అయ్యా. మీరు మా ఏరియా వైపు వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి వెళ్ళండి అయ్యా. తప్పకుండా, అంత శుభం జరుగుతుంది. వస్తామయ్యా. పటాబి, నువ్వు సామాన్లు కొట్టి ఎప్పుడు వెళ్తున్నావు? ఈ రోజు బయలుదేరుతున్నాను. ఈ రోజు నేను నిన్ను వదలను. పాల్వంచలో ఉన్న అమ్మాయి నువ్వు వెళ్ళి చూడాలిగా. ఈ అమ్మాయి 41 అమ్మాయి కాదు, 42 అమ్మాయి. కరెక్ట్ గానే చెప్పినా? అదేంటి పటాబి, ఎంతో మంచివాడని నీకు, నీకు ఇంకా పెళ్లి ఎందుకు ఫిక్స్ అవ్వలేదంటావు? అనుకువ బాగానే ఉంది, సంపాదన బాగానే ఉంది, కానీ ఇంకా పెళ్ళి అవ్వలేదు. అదే మాకు అర్థం కాదు. అంటే అది నేరుగా వెళ్ళి మాట్లాడితే. అవన్నీ ఎందుకు బాబా, ఆయన నవ్వుతూ ఏదో చెప్తున్నారు కదా, చెప్పండి. డైరెక్ట్ గా వెళ్ళి చూడండి, డైరెక్ట్ గానే వెళ్ళి చూడండి. మీరు డైరెక్ట్ గా వెళ్ళడమే మంచిది. ఏంటి బాబా, ఇటు పరిస్థితి ఏం అర్థం కావట్లేదు. మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటారా? నా పాలసీ ఏమిటంటే నేను ఏ విషయం చెప్పడానికైనా ముందు ఇలాగే నవ్వుతూ చెప్పడం నాకు అలవాటు. మనకి ఎవరి మీద కోపం ఉంటే ఆడి నీటి దగ్గర పంపితే. అయ్యారు, నా పెళ్ళం ఈ పెళ్లి జరగాలని ముత్యాలమ్మకు మొక్కుకుంది, కానీ తను ఎందుకు నవ్వలేకపోతుందో అర్థం కావట్లేదు. ఈ పెళ్లి ఫిక్స్ అవగానే మీరు మా బావను కూడా ఆ గుడికి తీసుకువెళ్ళండి. తప్పకుండా, తప్పకుండా. అమ్మాయి ఎక్కడా? రామారా. మాట్లాడండి. ఇంకా మాట్లాడతాలేమీ లేవు. ఎందుకు బాగా మాట్లాడతాం? నేను మాట్లాడతానండి. మాట్లాడండి. ఒక నిమిషం పదండి. అయ్యో, నవ్వుతూ మాట్లాడు, నవ్విస్తూ మాట్లాడు బాబా. బెడ్రూమ్ లోకి వెళ్దాం రండి. బెడ్రూమ్ లోకి వెళ్ళాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి మనం ఇక్కడ చర్చించుకుంటే మంచిది. మీకు రసం అంటే ఇష్టమా? ఏ రసం? ఈ విందు భోజనాల్లో ఇష్టపడి తాగుతారే ఆ రసం. అయ్యా, చింతపండు రసమా? ఆ రసం నాకు అస్సలు ఇష్టం ఉండదు. బెస్ట్. ఒక విందు భోజనానికి వెన్నెముకే రసం. ఇంగువ, అల్లం, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మిరియాలు ఇవన్నీ చక్కగా తీసుకుని వేయించుకుని సిద్ధం చేసామంటే శుభ్రంగా ఉండే చింతపండును తీసుకుని బాగా పిండి దానిలో 2-3 టమోటాలు తీసుకుని వేసి ఆ రసం పొంగుతున్నప్పుడు 2 పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర దాంట్లో వేసామంటే ఆ రసం బాగా మరుగుతున్నప్పుడు దాంట్లో కొద్దిగా ఇంగువ వేసామంటే అవసరం అనుకుంటే కాస్త బెల్లం కూడా వేయొచ్చు తీయదనం కోసం. ఆహా, దానికంటే మంచి పులుసు ఉంటుందా, ఔషధం ఉంటుందా? అలాగే నా పెళ్లికి సంబంధించి ఓ కండిషన్ ఉంది. ఆ అమ్మాయికి రసం అంటే ఇష్టం ఉండాలి, రసం పెట్టడం వచ్చి ఉండాలి. మీరు చూడటానికి వస్తున్నారంటే నేను ఎందుకు ఓకే చెప్పానో తెలుసా? మీరు బాగా వండుతారు అని తెలియటం వల్ల. ఖచ్చితంగా నాన్ వెజ్ వండటం తెలుసుండాలి. నేను నాన్ వెజ్ లేకుండా అస్సలు తినను. సూపర్ అండి. ఎక్కడికి బయలుదేరారు మీరు? రసంగిని పొయ్యి మీద పెట్టగానే మేము బయలుదేరాం. ఏంట్రా పట్టాభి, ఎప్పటికీ మారకపోతే ఎలా? ఎప్పుడు రసం రసం అంటూ కూర్చోమ్మా. ఇక వెళ్ళి రండి, ఇక వెళ్ళి రండి. వస్తామండి. సార్, ఏ సిచ్యువేషన్ అయినా నవ్వుతూ ఉండాలని చెప్పారుగా. మా బావ పెళ్లి చెడిపోయినా ఎలా నవ్వుతున్నాడో చూడండి. జాగ్రత్తగా వెళ్ళి రండి. పెళ్లి తర్వాత జీవితం నవరసాలతో నిండాలి అంటే
నేను చేసుకోబోయే అమ్మాయికి అట్లీస్ట్ రసమైన పట్టడం తెలియాలి కదమ్మా. నేను ఆ విషయంలో కాంప్రమైజ్ కాదు. అన్నయ్య, చెన్నై మ్యాట్రిమోనీలో నాకు ఇప్పుడే కనపడింది, బాగా వంట చేయగలిగే అమ్మాయి గురించి రాశారు. మనం వెళ్ళి ఆ అమ్మాయిని చూద్దామా? నోట్ చేసి పెట్టు, ఆ అమ్మాయిని మనం తర్వాత చూద్దాం. ముందు ఆ సామాన్లు బండిలోకి ఎక్కించి ఏర్పాటు చూడమ్మా. బ్రోకలీ, రుబ్బురోలు, పత్రం. సరోజా, ఆ పికిల్ ఐటమ్స్ అన్ని పెట్టావమ్మా? అన్ని బండిలో పెట్టానా? అన్న, మీరు బయలుదేరండి, మీ వెనకాల వస్తాం. ఏంటమ్మా? నాన్న వచ్చారు. ఎందుకు బాబా ఇవన్నీ ట్రక్లో వేసుకుని అక్కడే తీసుకెళ్తున్నారు? 3-4 నెలల తర్వాత సస్పెండ్ అయ్యాక మళ్ళీ ఇక్కడికే తిరిగి రావాలి. పెళ్లి గాని వాళ్ళకి ఇలా ట్రాన్స్ఫర్ అవడం ఎప్పుడు సహజమే బావా. అదే పెళ్ళిన వాళ్ళనుకో, ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఒకే చోట ఉంటారు. అటు ఇటు తిరిగి నన్ను హేళన చేస్తున్నావు నాకు అర్థమైంది, కానీ దానికి నేను బాధపడినావు. చూడన్నయ్య, మా ఆయన ఎందుకు పనికిరాని వాడని మాత్రం అనొద్దు. అలా మీ అన్నయ్యకి బుద్ధి చెప్పవే. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే నేను కోరుకుంటానండి, వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. త్వరగా ఓ మంచి అమ్మని చూడమ్మా, వెంటనే వచ్చేస్తా. బావా జాగ్రత్తగా వెళ్ళండి, మీరు వెళ్లే దారంతా చాలా బాగుంటుంది, పచ్చగా నిండుగా ఉంటుంది. సామర్లకోట వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? అది మనం చెప్పలేము అత్తయ్య, మన రోడ్స్ ఎలా ఉంటాయో తెలుసుక, అందుకని అస్సలు చెప్పలేము. వాడికి ఏం ప్రాబ్లం? ఒక విషయం చెప్తే వినడా? జరగదు, అది జరగదు. ఆ గుడి దగ్గర స్థలం ఎవరిది? వాడు అన్నది అలాంటప్పుడు వీడికేడు సంబంధం అన్నా? 2 మీల్స్ మీల్స్ లేదు, భోజనం లేదా? మరి ఆ బోర్డు మీద ఇంటి భోజనం తయారని రాశారు. ఇంటి నుంచి వచ్చిన భోజనం నేను తినేస్తాను. పరడు ఉందో తింటావా? వద్దు, రారా. వెళ్ళు. రేయ్, నేను చెప్పే జాగ్రత్తగా విను, తోక దాడిస్తే కట్ చేస్తాను. అన్నా, ఒక టీ ఇవ్వండి. వాడు మనిషి ఒక నా దగ్గర వేషాలు అయిపోయాడు, నా సంగతి నీకు తెలుసు కదా. వాడు తోక కట్ చేశాడు. ఇదిగో తాగు. ఈ చంద్ర దగ్గర డ్రామాలా? వాడు బాబేనాథ్ పెట్టుకోడు, ఈ బచ్చగాడంత. అన్నా, మీరు వాడేది ప్యాకెట్ పాలా? ఏంటి అన్నా, ఇవి పాలు కానే కాదు. ఏంటి, ఇంతవరకు తాగిన వాళ్ళు నాతో ఏం చెప్పలేదు? మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే కదరా వచ్చి టీ తాగెళ్ళారు. అవును అన్నా, ఇవి పాలే కాదు. పాలు కాదా, మరింకేంటి? నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను, కావాలంటే మీరు కవర్ తీసుకుని చూపిస్తాను. హలో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ పాల సంగతి నేనే చూసుకుంటాను, నీకు టీ నచ్చకపోతే వెళ్ళిపో. వెళ్ళు వెళ్ళు. హలో, డబ్బులు? మీరు ఇచ్చిన టీ తాగనే లేదే. నేనైతే ఇచ్చాను కదా, తాగినా తాగకపోయినా డబ్బులు ఇవ్వాల్సిందే. మర్యాదగా డబ్బులు ఇచ్చేసి వెళ్ళు, మనం మళ్ళీ కలిసే పరిస్థితి వస్తుంది. అబ్బా, నేను భయపడుతున్నాను. వరేసేసి సార్ భయపెడుతున్నారా? నువ్వు కూడా కాస్త భయపడు. హలో సారు, మీరు మళ్ళీ రండి, ఈ చంద్ర వెయిట్ చేస్తూ ఉంటాడు, వస్తారుగా. ఏంట్రా ప్రాబ్లం? ఏమి లేదు ప్రెసిడెంట్ గారు, ఒత్తగా నాతో ఆడుకోవాలనుకున్నాడు. వీడా ఒంటరిగా వచ్చాడు, నేను మాట్లాడినా? వదిలేండి సార్, మళ్ళీ రావడం మర్చిపోకండి, నా షాపు నేను ఇక్కడే ఉంటాం. వాళ్ళ గురించి నాకే చెప్తున్నాడు.